हाई फ्रेंड्स मैं टापिक काइन मास्टर वीडियो एडिटिंग अच्छे पन काइन मास्टर वीडियो एडिटिंग अने बेसिक एडिटे ने अच्छे काइन मास्टर ऐप लिंक अने डिस्क्रिप्शन अकाउंट डाउनलोड फ्रेंड्स अच्छे इपड़े मैं वीडियो एडिटिंग स्टार्ट अच्छे मेरी चैनल सब्सक्राइब सब्सक्राइब मैं चैनल क्रोत क्रिएट फ्रेंड्स अच्छे मेरे सब्सक्राइब सपोर्ट इवगर फ्रेंड्स ओके फ्रेंड्स इपड़े मैं काइन मास्टर ऐप ओपन चाहे काइन मास्टर ऐप ओपन चेयगाने मन को इंटरफेस अने ఇలా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా రావడం జరిగిన తర్వాత ఇక్కడ మీకు కింద సెట్టింగ్స్ బటన్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డివైస్ కేపబుల్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ రన్ అనలైజ్ నౌ అనే ఆప్షన్ అయితే రావడుతుంది మీకు కనబడతలేదు అనుకుంటా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కనబడుతుంది ఇక్కడ రన్ అనలైజ్ నౌ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది రన్ అనలైజ్ నౌ అని దీన్ని కూడా ట్యాప్ చేయాలి ట్యాప్ చేయగానే ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి అయితే కొంచెం టైం పడుతుంది ఇలా చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే కైన్ మాస్టర్లో స్పీడ్ అనేది పెరుగుతుంది వీడియో లేరా అనే ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్ అవడం జరుగుతుంది కొన్ని కొన్ని ఫోన్కి ఎనేబుల్ కావు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా దీన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కొంచెం ప్రాసెస్ అనేది లేట్గా పెరుగుతుంది నేను వీడియోని అయితే పాజ్ చేస్తాను ఫ్రెండ్స్ ओके फ्रेंड्स इपड़े राव जो इकड़ना अव जो फ्रेंड्स एट अंड शेयर इक 720 एचपी एचडी उ फ्रेंड्स स्क्रीन अने वीडियो लेर सपोर्ट 720 540 360 अंटे सपोर्ट जरूरत का मैं वीडियो चेयरेंटे चाल अंत चाल वीडियो लेयर से यूज फ्रेंड्स अच्छा अला वीडियो लेयर चेयर मैं एम चेयरेंटे मल्ल बैकअचे इप्ड मन की राव जरूर क्रेंड्स इला लास्ट मन फ्रेंड्स इक अडवांस अंड एक्सटर्नल सेटिंग्स फ्रेंड्स चूपड़ना फ्रेंड्स इधे फ्रेंड्स దీని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ ఎనీవే అనే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ ఎనీవే అనే ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు లాస్ట్ కు ఇక్కడ ఒకటి రావడం జరిగింది సెట్టింగ్స్ అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ దీన్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆఫ్ లో ఉంటది మీరు ఆన్ చేయండి కంటిన్యూ ఎనీవే పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ 60fps ఉంటది చూడండి ఫ్రెండ్స్ అలో ఎక్స్పెక్ట్ ఫ్రేమ్ అప్ టు 60fps దీన్ని కూడా ఆన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆన్ చేసే ఉంచాను ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆన్ చేయడం జరిగింది ఇక ఇప్పుడైతే మనం అయితే కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనం కైన్ మాస్టర్ అనేది యాప్ అనేది లో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది నేను 16:9 అనేది ఎస్టో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రేషియో సెలెక్ట్ చేసుకున్నాను మనకైతే ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ అక్కడ రాగానే మనం ఇక్కడ మీడియా పై క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే నేనైతే బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ దీన్ని నేను ఒక 30 సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా డ్రాగ్ చేస్తే అదైతే ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా కొన్ని తెలిసి ఉండవచ్చు కానీ మనకు ఏంటంటే తెలియని వారి కోసం ఉపయోగపడుతుందని నేనైతే మొత్తం క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇందులో ఒకటి ఉంది ఫీచర్ అయితే ఇప్పుడైతే నేనైతే ఇక్కడ గణేష్ కాదు ఇక్కడ నాది ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ 1 మినిట్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది మీరైతే మన ఛానల్ కి సబ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఒక ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫోటో చూసారంటే ఫ్రెండ్స్ ఇలా ఉంది అయితే ఇది మనకు స్టార్టింగ్ లో ఏ పొజిషన్ రావాలో ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ ఫోటో పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ అయితే రావడం ఈ ఆప్షన్ లో ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలా రావడం జరుగుతుంది అయితే మీరు దీన్ని జూమ్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ రావాలి నాకైతే ఇక్కడ ఫేస్ కాడ రావాలని ఉంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ కి ఎట్లా రావాలి సెకండ్ బాక్స్ పై క్లిక్ చేసి సెట్ చేసుకో మళ్ళీ లాస్ట్ కి ఏంటంటే నేను ఇక్కడ ఈ ఫేస్ మొత్తానికి కనబడకుండా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లే చేసిన అనుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఫేస్ కా స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడం జరుగుతుంది ఇలా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇందులో ఇంకో క్లిప్ వచ్చేసి ఇక్కడ మనం వీడియో లేయర్లో లేయర్స్లోకి వెళ్ళి మీడియా పై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక ఫోటో మళ్ళీ ఒక ఫోటో క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోటో మనకు స్క్రోలింగ్లో రావాలనుకోండి ఫ్రెండ్స్ అంటే అటు ఇటు వెళ్ళడం ఇట్లా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ కీ సింబల్ని అయితే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ కీ సింబల్ అయితే రావడం జరుగుతుంది నేను చూపెడుతున్నా ఫ్రెండ్స్ ఈ కీ సింబల్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం మూవ్ చేసి మీకు ఇప్పుడు ఈ ఫోటో అనేది ఎక్కడ రావాలి ఈ ఈ టైంలో ఈ పొజిషన్ ఈ ఫోటో అనేది ఏ పొజిషన్లో రావాలి ఇప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఈ పొజిషన్లో రావాలని నాకు ఈ టైంలో అన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్
అది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుండి ఇక్కడికి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టైంకి పొజిషన్కి రావడం జరిగింది అలాగే మీరు టెక్స్ట్ కూడా గమనిస్తారు కింద మనం హెడ్లైన్లలో చూస్తాం టీవీ హెడ్లైన్లలో అది ఏంటంటే అక్కడ నుండి ఇక్కడికి స్క్రోల్ అవడం జరుగుతుంది కింద ఆ టెక్స్ట్ అనేది ఎలా స్క్రోల్ చేస్తారో కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ లేయర్ పై క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక టెక్స్ట్ అయితే నేనైతే ఉదాహరణకు ఆర్కే క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ అనేది టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక నిమిషం ఫ్రెండ్స్ ఆర్కే క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే అది ఇక్కడ ఉంది ప్రజెంట్ కలర్ అనేది మనం మార్చుకోవచ్చు అది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ కలర్ బటన్ ఉంటుంది మీకోసం తెలియని వాళ్ళ కోసం ఇది ఇట్లా మనం ఇష్టమైన కలర్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్ అయితే ఏర్పడుతుంది గ్రీన్ పెడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్ అయితే గ్రీన్ అయితే ఏర్పడింది అయితే ఇప్పుడు ఇది వీడియో ఎండింగ్ వరకు నాకు ఇక్కడికి స్క్రోల్ కావాలనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ అదే కీ సింబల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కీ సింబల్ని అయితే క్లిక్ చేసి మీరు ఇక్కడికి ఇప్పుడు ఇది ఎక్కడికి రావాలి ఈ టైం కనేసి నేను ఇక్కడ కాడకి రావాలని క్లిక్ చేసినా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లే చేసినాం అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అది మెల్లగా స్క్రోల్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా స్క్రోల్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కీ సింబల్తో మనం చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి మీరు కూడా మనకి ఎలా కావాలి ఏ టైంలో ఎక్కడ ఉండాలి ఆ పొజిషన్ అనేది మనం అయితే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఈ టాపిక్ని ఇప్పుడు లీవ్ చేసి ఇంకా మనం ముందుకెళ్దాం మళ్ళీ ఇంకొకటి నేనైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అది కూడా నాదే సెట్ చేసుకుంటాను ఎందుకంటే కాపీరైట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ నాయే సెట్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అయితే రెండింటి మధ్యలో మనకు ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రాన్సిస్టర్ అనేది మనం ఇక్కడ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ దగ్గర డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కొంచెం నెట్ కావాలి నేను ఇప్పుడు ఆ స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపించటం నేను వీడియో అనేది లెంత్ అవుతుంది ప్లస్ ఇక్కడ డాటా కనెక్షన్ అనేది కూడా నెట్ స్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడైతే నేను చూపెడతలేను ఇప్పుడు మనం అయితే ఇక్కడ క్రాస్ లైన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రాస్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది ఇలా ఇలా వచ్చి మనకు వెనుక ఫోటో అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ కలర్స్ ఆ క్రాస్ లైన్ కలర్స్ నేను పింక్ సెట్ చేసుకుంటాను ఇప్పుడు ట్రెండింగ్ కొంచెం ఇదే ఉండదు ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ ఇది యెల్లో సెట్ చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రీన్ స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా ఎలా చేయాలో ఎనేబుల్ చేయాలో చూసుకుందాం గ్రీన్ స్క్రీన్ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మన లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఒకటైతే క్లిక్ చేసినాను వీడియో అయితే ఈ వీడియోకి ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా వెళ్ళాలి చాలా ఉంటాయి గ్రీన్ స్క్రీన్స్ అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కొంచెం వాయిస్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది ఎందుకంటే రోడ్ అనేది మనకు దగ్గరలో ఉన్నది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ ఎలా అంటే దాని లేయర్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేయగానే వెళ్తుంది కానీ మనకు లైట్గా ఏర్పడడం జరుగుతుంది టిక్గా ఏర్పడాలంటే ఈ రెండు ఈ 28 50 ఉంది ఈ 28 అనేది నేను ఇటు కొంచెం డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు 50కి డ్రాగ్ అది 50 ఇది 50 డ్రాగ్ చేయగానే నాకు ఇలా రావడం జరిగింది టిక్గా ఓకే ఫ్రెండ్స్ దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇది మనది సెకండ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ ఫ్రెండ్స్ దీన్ని కూడా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇది దొరికింది అది పెట్టచ్చు ఫ్రెండ్స్ దీన్ని మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మన గ్రీన్ స్క్రీన్ అనేది వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు అనేది కైన్ మాస్టర్లో ఎడిట్ చేయొచ్చు దాదాపు ఎక్కువ అనేది కైన్ మాస్టర్ని వీడియో ఎడిటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియో ఎడిటింగ్ టిప్స్ అయితే మీకు కావాలనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేనైతే సెలవు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న రెడ్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మనది న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఇందులో ఒక విషయం చెప్పి మర్చిపోయాను ఎక్స్పోర్ట్ అనేది ఎలా చేయాలో కూడా డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ చూపెడతాను ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసి అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎగ్జిట్ అనే బటన్పై క్లిక్ చేసి మళ్ళీ దీనిపై క్లిక్ చేసి ఇక్కడ షేర్ అనే బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ దీన్ని కూడా క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్పై క్లిక్ చేసి క్వాలిటీని కూడా సెలవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత క్వాలిటీలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ నేను మర్చిపోయాను అనుకుంటారు మీరు ఎందుకు చెప్పలే అని కూడా అంటారు కొంతమందికి డౌట్స్ ఉంటాయి అసలు ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు కూడా తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ అలా ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ తెలిస్తే నో ప్రాబ్లం తెలియకపోతే ఇట్లా చెప్పిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.